వైఎస్సీపీ సర్కార్కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సోలార్ పవర్ టెండర్లను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. విద్యుత్ చట్టాలను తుంగలు తొక్కి సొంత నిబంధనలను చట్టంలో పొందుపరచడం సరైంది కాదని హైకోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టు తీర్పుతో వైసీపీ సర్కార్ చేపట్టిన తొలి భారీ ప్రాజెక్టుకు ఫుల్ స్టాప్ పడింది. వైసీపీ సర్కారుకు శాఖల మీద శాఖలు తగులుతున్నాయి. సర్కారు వారి శృతిమించిన సోలార్ కలలపై హైకోర్టు నీళ్లు చల్లింది. 6400 మెగా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు గతేడాది నవంబర్లో పిలిచిన టెండర్లను రద్దు చేసింది. తాజాగా టెండర్లు పిలవాలి అని కోర్టు తేల్చి చెప్పింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సైతం తాజాగా రూపొందించాలి అని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి విద్యుత్ అందించేందుకు 6400 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని గతంలో సర్కారు ప్రకటించింది. దీనికోసం ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లు పిలిచింది. ఇందులో కొన్ని కీలకమైన నిబంధనలను తమకిష్టం వచ్చినట్లుగా రూపొందించారు. ప్రభుత్వానికి ఉత్పత్తి సంస్థకు మధ్య వివాదాలు తలెత్తితే దాని స్వయం ప్రతిపత్తి ఉన్న ఈఆర్సీ పరిష్కరించాలని కేంద్ర విద్యుత్ చట్టం 2003 చెబుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ అధికారాన్ని తన దగ్గరే అంటిపెట్టుకుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల నిబంధనలను కూడా మార్చేసింది. దీంతో ఆర్ఎఫ్ఎస్ ముసాయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పందం నిబంధనలు కేంద్ర విద్యుత్ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయంటూ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు గురువారం టెండర్లను రద్దు చేస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. ఎన్ని విమర్శలొచ్చినా లెక్క చేయకుండా భారీగా సౌర విద్యుత్ ఉత్పత్తికి ముందుకు వెళ్లిన సర్కారుకు ఇప్పుడు షాక్ తగిలింది. సోలార్ పవర్ పై జగన్ విపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ప్రదర్శించిన వైఖరిని తర్వాత పక్కన పెట్టారు. గత టీడీపీ ప్రభుత్వం అనవసరంగా సౌర పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించిందని, అవసరానికి మించి వాటి ఉత్పత్తిని ఆమోదించి రాష్ట్రంపై భారం మోపిందని ముఖ్యమంత్రి అయిన కొత్తలో జగన్ విమర్శలు గుప్పించారు. తర్వాత ఏకంగా 6400 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించి టెండర్లు పిలిచారు. ఇందులోనే రాష్ట్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కూడా కల్పించింది. టెండర్ దక్కించుకున్న వారు అదే ధరకు మరో 50% అదనపు సామర్థ్యంతో ప్రాజెక్టులు పెట్టుకోవటానికి కూడా అనుమతిచ్చింది. అంటే ఈ టెండర్ల ద్వారా ఏకంగా ఒకేసారి 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి తలుపులు తెరిచినట్లయింది. దీనిపై విద్యుత్ ఇంజనీర్ల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ వాడకానికి రెట్టింపు స్థాయిలో కొనుగోలు ఒప్పందాలు కుదిరాయని, మళ్లీ కొత్తగా 6400 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అనుమతించి కొనుగోలు చేస్తే అమితమైన భారం పడుతుంది అని తెలిపాయి. గత టీడీపీ ప్రభుత్వం 25 ఏళ్ల వ్యవధికి కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుందంటూ తూర్పారబట్టిన జగన్ ఈ టెండర్లలో కొనుగోలు ఒప్పందాల వ్యవధిని ఏకంగా 30 ఏళ్లు చేశారు. టెండర్కు ప్రతిస్పందనగా 5 కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో అదానీ గ్రూప్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థలే దాదాపు 80% సామర్థ్యం మేరకు ప్లాంట్లను దక్కించుకున్నాయి. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఏమాత్రం అనుభవం లేని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ 1,000 కోట్ల మెగావాట్ల మేర సౌర విద్యుత్ ఉత్పత్తికి ఎంపిక కావడం పారిశ్రామిక వర్గాలను విస్మయపరిచింది.